ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి 4.0 రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మార్పు పాలన కల్పిస్తున్నారు. నిన్న అంగరంగ వైభవంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ప్రమాణ స్వీకారం జరిగిందని వస్తున్న వార్తల నేపథ్యం చంద్రబాబు గారు ముందున్న టాస్క్లు ఏంటి సార్? అనే మొదటి టాస్క్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా క్లియర్గా ఉపాధి అనేది ముందుకొచ్చింది. మీకు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి, ఈవెన్ దేశంలో మోడీ బలం తగ్గటానికి కూడా ప్రధానంగా ముందుకొచ్చిన అంశం ఉపాధి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము మేము బ్యాలెన్స్ చేస్తామని చెప్పినా ఆచరణలో ఏం జరిగిందంటే సంక్షేమం పైనే కేంద్రీకరణ, అంటే ప్రజలు ఇమీడియట్గా డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఓట్లేస్తారు అనేటువంటి అంచనాలో పాలకులు ఉంటూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి మొత్తం తన రాజకీయ అంచనా చుట్టూ బట్టను నొక్కడం పైన ఉన్నారు. కానీ మిస్ అయిన మేజర్ పాయింట్ ఏంటంటే, మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, సంక్షేమము ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో సంక్షేమము వల్ల ఒక స్థాయిని మించి అట్రాక్ట్ చేయదు, దానికి ఉన్న లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు 4,000 ఇస్తావు పెన్షన్, కానీ ఉపాధి వస్తే 30,000 వస్తాయి, 40,000 వస్తాయి. అందువల్ల ఉపాధి కల్పన అనేది ఒక ప్రధాన అంశంగా ఉండి ఈ కూటమి అపూర్వ విజయానికి కారణమైంది. సో ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఎంప్లాయ్మెంటు, ఎకనామిక్ గ్రోత్ అనేది ఓ ప్రధాన కన్సర్న్గా ముందుకొచ్చింది. కనుక ఈసారి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ రంగంలోనే సాధ్యం కాదు. ప్రభుత్వంలో మెగా డిఎస్సి ప్రామిస్ చేశారు, ఇవాళ తొలి సంతకం కూడా మెగా డిఎస్సి పైన పెడతారు అని అంటున్నారు. ఉపాధ్యాయ నియామకాలు భారీ స్థాయిలో చేపడతామని, సో దాంతోపాటు స్కిల్ సెన్సస్ జరుపుతామన్నారు. ఇది ఒక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. అది మనము దాన్ని ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. అంటే నైపుణ్యము ఏది సమాజంలో అవసరం ఉంది, ప్రజలకు ఏ నైపుణ్యం ఉంది. వాస్తవంగా ఇది పవన్ కళ్యాణ్ చాలా కాలంగా కూడా అన్నాడు, కాస్ట్ సెన్సెస్ కాదు స్కిల్ సెన్సెస్ కావాలని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు. సో అందువల్ల ఈ స్కిల్ సెన్సెస్ అనేది డెఫినెట్గా ఒక వినూతనమైన కాన్సెప్ట్. అది ఎలా చేస్తారు ఏంటి చూడాలి. అందువల్ల ఉపాధి కల్పన, నైపుణ్యాన్ని పెంచడము, ఆర్థిక వృద్ధిని పెంచడం అనేది ఇప్పుడు ప్రధానమైన లక్ష్యం. సో దాన్ని ఎలా చేయగలుగుతారు, ఏ రంగాల్లో పెంచగలుగుతారు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీని $1 trillion ఎకానమీ చేయాలన్నది మా లక్ష్యమని లోకేష్ చెప్పాడు. సో $1 trillion ఎకానమీ కావడమే కాదు, అది జాబ్లెస్ గ్రోత్గా ఉండకూడదు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఏంటంటే జాబ్లెస్ గ్రోత్గా ఉంది, అంటే ఉపాధి రహిత అభివృద్ధిగా ఉంది. మీకు ఎకానమీలో గ్రోత్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ అపాయింట్ పెరుగుతుంది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్గా నిరుద్యోగ యువత ఉన్న రాష్ట్రంగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎంఐ లెక్కలు కూడా చెప్తున్నాయి. అందువల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం. దానికి ఒక జాబ్స్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఒకటి ఏర్పాటు చేస్తామని ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఎంప్లాయ్మెంటే కాదు, దానికి చాలీ చాలని జీతాలు ఎంప్లాయ్మెంట్ కాదు, కొంత క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు మీకు విశాఖ సమీపంలోని అచ్యుతాపురం ఆ ప్రాంతం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్న ప్రాంతం తిరిగాను. అసలు చాలీ చాలా 6,000, 7,000, 8,000 జీతం ఇచ్చి పని చేయించుకుంటుంటారు. సో ఎకనామిక్ గ్రోత్ రావడము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడమే కాదు, డ్యూరబుల్ అండ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడం. ఇప్పుడు ఆ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఒక సస్టైనబుల్ ఎకానమీని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్లో, స్పెషల్ ఎకనామిక్ జోన్లో క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ అది ఎంతమేరకు క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నది ప్రధానమైన అంశం. సో ఈ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే ఇది నాలెడ్జ్ ఎకానమీ, హయ్యెస్ట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సెమీ కండక్టర్స్ రంగంలో మేము ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో స్కిల్ చిప్ ఇకో సిస్టంలో పనిచేయాల్సిన నైపుణ్యం మామూలు నాపడం కాదు కదా. సో అందువల్ల ఆ నైపుణ్యాన్ని పెంచాలి, యూత్కి ఎంటర్ప్రినర్షిప్ పెంచాలి, నిజంగా స్కిల్ మిషన్ లాగా చేపట్టి దానికి ఒక బలమైన పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చి జాబ్స్ అండ్ స్కిల్స్ పైన కనుక కేంద్రీకరించగలిగితే ఒక జనరేషన్ జీవితాలు మారుతాయి. అందువల్ల చంద్రబాబు నాయుడుకున్న ఒక అవకాశం, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిన అంశం అది.
సో అక్కడ కనుక కేంద్రీకరించగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండవది ఏంటంటే ఎకాన్ రెవెన్యూ గవర్నమెంట్ పబ్లిక్ ఫినాన్సెస్. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ఊబిలో దించాడు, సో అడ్డగోలుగా బ్యాలెన్స్ లేకుండా పబ్లిక్ ఫైనాన్సెస్ నిర్వహించాడు, రాష్ట్రం దివాలా తీసింది ఎకనామిక్గా, ఇది మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు అంతకనెక్కు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు తొలి సంతకం చేసే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికనెక్కు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీన్లు తెరుస్తున్నారు. సో ఇలా అనేక రకాల కొత్త పథకాలు, ఫ్రీ బస్ రైడ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ కర్ణాటకలో అమలు ఎలా జరుగుతుందని పరిశీలించడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రారంభించాడని అంటున్నారు. సో ఈ వీటికి కావలసిన పబ్లిక్ ఫినాన్సెస్ ఎలా మెయింటైన్ అవుతుంది, అంటే నీకు రెవెన్యూ జనరేషన్ ఎలా అవుతుంది, ఎకానమిక్ గ్రోత్తోమో సమయం తీసుకుంటుంది. ఎకనామిక్ గ్రోత్ ఇమీడియట్గా రేపు పొద్దున బటన్ నొక్కి తెచ్చేది కాదు, కానీ రేపు బటన్ నొక్కడానికి డబ్బులు కావాలి. సో తెల్లారి పొద్దున నుంచి జగన్ నొక్కినా చంద్రబాబు అయినా నొక్కాల్సిందేగా. సో ఇప్పుడు పెన్షన్లకు బటన్ నొక్కాల్సిందే కదా, బటన్ నొక్కాలంటే డబ్బులు కావాలి. సో అందువల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన కెన్ వెయిట్, బట్ వెల్ఫేర్ కెనాట్ వెయిట్. అది ఎందుకంటే రోజు నాకు వెంటనే మనీ రాకపోతే మళ్ళీ ఇవాళ ఎంత ప్రేమతో ఓటేశారో అంత ద్వేషంతో రేపు తిరగబడతారు కూడా. సో అందువల్ల ప్రజలు, ఇది న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఎంత బంతి ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వస్తున్నట్లు వెనక్కి వచ్చే అవకాశం కూడా, అజాగ్రత్త కూడా పడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ను ఎలా పబ్లిక్ ఫినాన్సెస్లో బ్యాలెన్స్ చేస్తారు. జనరల్గా థియరీ చెప్తున్నారంటే మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తామని మేనిఫెస్టో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు డబ్బులు ఇవ్వదు. సో కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది అంతే. ఇప్పుడు మీకు రైతు ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ పెంచుతున్నారు, రేపు తొలి సంతకం ఇవాళ చేయబోతున్నారు, దానికి కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఆర్టీసీ ఉచిత రవాణా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టాలి, దానికి కేంద్రం డబ్బులు ఇస్తుందా? ఎందుకంటే కేంద్రం ఇక్కడ డబ్బులు ఇస్తే ఉచిత రవాణాకు దేశమంతా ఇవ్వాల్సి ఉంటుంది, ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం సాధ్యం కాదు కదా. కేంద్రం ఇవ్వగలిగేది ఏంటంటే కొంత సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో కొంత వెసులుబాటు ఇవ్వచ్చు, కొన్ని ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పుడు ఏదో ఒక రూపంలో ఆంధ్రప్రదేశ్లో లొకేట్ చేసడానికి మోటివేట్ చేయొచ్చు. ఇలాంటివే చేయగలుగుతారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల భారాన్ని కేంద్రం ఎప్పుడు మోయదు. సో అందువల్ల ఈ సంక్షేమ పథకాల ద్రవ్య భారం, ఫిస్కల్ బర్డన్ ఎలా మెయింటైన్ చేస్తారు, బడ్జెట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పింది అంటే సంపద సృష్టించి పెంచుతామన్నారు. సంపద సృష్టికి సమయం పడుతుంది, ఖర్చుకోమో సమయం ఉండదు. అవును. సో ఈ రెండింటి మధ్య ఉండే మౌలిక ఎకనామిక్ తేడా అది. సో సంపద సృష్టి ఇట్ ఈస్ ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, ఒక రోజులో సంపద సృష్టించలేవు. కానీ మీకు ఖర్చుమో ఆగదు. మనకు వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో కూడా ఖర్చులు ఆగవు, ఆదాయమో వస్తుంది వెంటనే రాదు, అక్కడే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నారు, ఇప్పుడు ఎలా వీటి మనీ జనరేట్ చేస్తారు రిసోర్సెస్. అమరావతికి రిసోర్స్ జనరేట్ చేయడం ఒక ఆస్పెక్ట్, అక్కడంటే ఏదైనా బాండ్స్ విడుదల చేస్తారా చూడాలి. గతంలో కూడా అమరావతి బాండ్స్ విడుదల చేశారు, కానీ ఇక్కడ వెల్ఫేర్కు బాండ్స్ విడుదల చేయలేరు. అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేస్తే ఆ ఎకానమీ దివాలా తీస్తుంది. అందువల్ల రెండవ సవాల్. మూడవ సవాల్ ఏంటంటే అమరావతి. అమరావతి నా అంచనా బహుశా ఈసారి ఏదో దీర్ఘకాల లక్ష్యం కన్నా ఓ వర్కింగ్ క్యాపిటల్తో మొదలు పెడతారు. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఆఫీసెస్ అక్కడ లొకేట్ చేస్తామని గతంలోనే ల్యాండ్ కూడా లొకేట్ అయింది. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఉదాహరణకు, క్యాగ్ ఆఫీస్ ఉంది ఉదాహరణకు. ఇలా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో పెట్టే కార్యాలయాలు వచ్చేస్తాయి, అవి వచ్చేసిన తర్వాత కొంత రూపం మారిపోతుంది. ఇప్పుడున్న అమరావతి ఉండదు కదా. సో అందువల్ల వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో ప్రారంభించి కొన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ అలకేట్ చేయడము, ఇన్వెస్ట్ ప్రోత్సహిస్తూ పోవచ్చు. ఎందుకంటే ఈ గతంలో లాగా లక్ష కోట్లు ఖర్చు పెడతాం, లక్ష కోట్లతో ఒక అద్భుత నగరాన్ని నిర్మిస్తాం, ఇది దీనికి మాత్రమే పరిమితం అవుతారని అనుకోను. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అయింది కదా, అమరావతి డ్రీమ్ మార్కెటింగ్ చేసిన సమయాన అమరావతి పక్కన ఉన్న తాడికొండలు ఓడిపోయారు, మంగళగిరిలో ఓడిపోయారు 2019లో. అందువల్ల ఐ డోంట్ థింక్ దే విల్ డూ దిస్ మిస్టేక్. కేంద్ర పాత్ర లేదా అమరావతి నిర్మాణంలో? అమరావతి కేంద్రం ఏమిస్తుంది అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి?
సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఈ బిల్డింగ్ల నిర్మాణానికి ఇస్తుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నేను 100,000 కోట్లు ఖర్చు పెడతా అంటే ఇస్తుంది రాజధానికి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇవ్వాలి కూడా బాధ్యత. విభజన చట్టంలో కూడా రాజధానికి కావలసిన నిధులు సమకూర్చాలని ఉంది. నా గుర్తున్నంతవరకు ఇది ఒక 1,500 కోట్లు ఇచ్చినట్టు కూడా ఉన్నారు. సో అందువల్ల ఒక రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ కనుక ప్రభుత్వం సేకరిస్తే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి డబ్బులు ఇస్తారు. అందువల్ల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డబ్బులు ఇస్తారు. క్యాపిటల్ అంటే ఒక ప్రభుత్వ భవనాలు, శాసనసభ, హైకోర్టు, వాటికి కావలసినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బియాండ్ దట్ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇచ్చారు నాకు చెప్పండి. మనకన్నా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాజధాని కట్టారు, ఈవెన్ గుజరాత్ గాంధీనగర్, మీకు జార్ఖండ్, అలాగే ఉత్తరాఖండ్, ఇవన్నిటికి ఏం 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇవ్వలే కదా. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత మేరకు ఇస్తుంది అనేది మనమే చూస్తాం కదా ఫ్యూచర్లో. ఇవ్వాలని కోరుకుంటాం మనం ఏదో ఒక రూపంలో, దానికి ఏదో ఏ మనసుంటే మార్గం లేదా అని మనం అంటాం. కానీ ఆచరణలో కేంద్రము ఒక లిమిట్ దాటి క్యాపిటల్ కూడా ఇవ్వదు. అందువల్ల క్యాపిటల్ అనేది బహుశా ఈసారి నా అంచనా అంతటి అడావుడి కాకుండా ఒక వర్కింగ్ క్యాపిటల్తో మొదలై నేచురల్ గ్రోత్కు ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే సహజ పద్ధతిలో నగరం అభివృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక 10 గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చి అవి నిర్మాణం జరిగి అక్కడ వచ్చి వాళ్ళు కార్యాలయం నడుపుతుంటే అక్కడ ఉద్యోగులు ఉంటారు, ఆటోమేటిక్గా ఎకానమీ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఆ రకమైన నేచురల్ గ్రోత్కు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పని చేయాల్సిందే. ఆయన అది ఇది చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతుంది, నేను బాగా చేసినా ఆయనకు ఉపయోగపడుతుంది, బాగా చేయకపోయినా ఆయనకు ఉపయోగపడుతుంది అని ఒక రాజకీయ కారణాల రీతి ఈ మూడు రాజధానుల తంటా ఎత్తుకున్నాడు. సో కానీ వాస్తవంగా వర్కింగ్ క్యాపిటల్తో మొదలుపెట్టి నేచురల్ గ్రోత్కు అవకాశం ఇవ్వాల్సిందే. సో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్న హెడేక్స్లో ఒక హెడేక్ ఈ రాజధాని హెడేక్. సో అందువల్ల ఆ తప్పు బహుశా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్ప ఎలాగూ చేయరు. కానీ మీరు ఫస్ట్ 5 ఇయర్స్లో మనం చూసాం సింగపూరు కన్సార్షియం అని, ఇప్పుడు కూడా ఉండదని అంటలేను కానీ బట్ స్టిల్ వర్కింగ్ క్యాపిటల్తో మొదలు పెట్టారు. నవనగరాల నిర్మాణం ఇవన్నీ అన్నారు. ఇప్పుడు మరి ఎలా చేస్తారో దాన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్గా మార్చి ఇమీడియట్గా అయితే బేసిక్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ లేదా బేసిక్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేస్తారని నాకున్న సమాచారం. అంటే తెలుగుదేశం లో ఒక థింకింగ్ ఏంటి అంటే ఈసారి దీన్ని డ్రాగ్ చేయకూడదు క్యాపిటల్లోని, డ్రాగ్ చేయ ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ ఒకటే లేదు. అప్పుడంటే క్యాపిటలే ప్రధాన ఎజెండా, ఎందుకంటే 2014లో రాజధాని అంశమే తెలుగుదేశం విజయానికి ఒక ముఖ్య కారణం. అంటే హైదరాబాద్ కోల్పోవడము, హైదరాబాద్ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉండే. సో హైదరాబాద్ సెంటిమెంట్ బలంగా ఉంది కనుక చంద్రబాబు నాయుడు అమరావతి అనే రాజధాని యాంగిల్లో రాజకీయం అంతా తిరిగింది. సో ఈసారి బహుశా రాజధాని సెంటిమెంట్ కన్నా కూడా జాబ్స్, ఎకానమీ, ఈ వెల్ఫేర్ను బ్యాలెన్స్ చేయడము వీటిపైన ఎక్కువగా కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 10,000 ఇవ్వాలి కదా, ఈ వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలు వీళ్ళకి ఇవ్వమన్నారు అనుకోండి. సో మళ్ళీ వీళ్ళందరినీ ఏం చేస్తారు? సో ఈ క్వశ్చన్స్ అన్నీ డెఫినెట్గా నీకు ఉంటాయి. సో అందువల్ల మీకు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చాడు మాతృవందన, తల్లి వందన ఏదో స్కీమ్, పిల్లలు చదువుకునే మన చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఇస్తా అన్నాడు. సో ప్రతి ఒక్క మహిళకు 1,000 ఏదో ఇస్తా అన్నాడు. సో ఇవన్నీ కూడా ఒక 6 నెలల వరకు ఎవరు అడగరు, మనం కూడా అడగకూడదు. ఎందుకంటే పద్ధతి కూడా కాదు కదా, గవర్నమెంట్ వచ్చిన తొలి రోజు నుంచి ఇవ్వమంటే ఎక్కడికి వెళ్ళిస్తారు? ఆ ఎకనామిక్ అడ్జస్ట్మెంట్లు, వెసులుబాట్లు, అసలు పబ్లిక్ ఫినాన్సెస్ ఏంటి, ఒక అంచనాకు రావాలి. 5 ఏళ్ళు వీళ్ళు పవర్లో లేరు. సో అందువల్ల అవన్నీ చూసుకొని 6 నెలలు 7 ఏళ్ళు వరకు యూ క్యాన్ ఎక్స్క్లూడ్, అడగాల్సిన 6 నెలల వరకే అది అడగకూడదు. 6 నెలల తర్వాత సజెస్టివ్గా ఇంకెప్పుడు చేస్తారని అడగచ్చు. కానీ 7 ఏళ్ళ తర్వాత ఊరుకోరు కదా జనం, అడగరు. అప్పుడు పోరాటం మొదలవుతుంది ఎందుకు ఇచ్చారు అని, ఎందుకంటే 20% ఆఫ్ ద టైం పీరియడ్ అయిపోతుంది కదా. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ టాస్క్ కట్అవుట్. అంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా కూడా ఈ 5 ఏళ్ళు కనుక తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేస్తే ఒక మేజర్ పొలిటికల్ అడ్వాంటేజ్ టీడీపీకి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు. అంటే లీడర్షిప్ ట్రాన్సిషన్, అవును, అంటే చంద్రబాబు నాయుడు నుంచి నెక్స్ట్ జనరేషన్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ పీరియడ్.
అందుకే ఈ ఎన్నిక గెలవడం అనేది చంద్రబాబు నాయుడు లైఫ్ అండ్ డెత్ అయింది, జీవన్ మరణ సమస్య అది. ఎన్నిక గెలిచి ఉండకపోతే తెలుగుదేశం చాలా పెద్ద ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో మీకు బీఆర్ఎస్ ఓడిపోయింది. సో అందువల్ల మీకు ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో కనుక పర్ఫామ్ బాగా చేస్తే పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది, ప్రజలకు ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీ వదులుకుంటే, ఈ అపార్చునిటీ 5 ఏళ్ళు నీకు అపార్చునిటీ కనుక వదులుకుంటే, సింగిల్ మైండెడ్ ఫోకస్తో పనిచేస్తే అపార్చునిటీ కోల్పోరు. లేకపోతే మేము ఇంకా మమ్మల్ని అన్నోని మేము సంగతి చూసుకుంటాము, ఈ రాజకీయ గందరగోళం ప్రజగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు అది కూడా ఒక పొరపాటు, పొలిటికల్గా అటాక్ చేసుకోవడము, సో పంచాయతీ ఎన్నికల్లో ఏమో నామినేషన్ వేయించనియకపోవడము, ఓ డాక్టర్ సుధాకర్ పైన అటాకు, ఓ రంగనాయకమ్మ పోస్ట్ పెడితే ఆమె మీద అటాకు, అసలు వదిలేసి సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే వాళ్ళ మీద పోలీసులను పంపడము, ఓ రఘురామరాజు కృష్ణరాజు అరెస్ట్ చేయడము. నువ్వు ప్రజలకు మంచి పని చేస్తుంటే ఎవరు ఏం విమర్శించినా ఏమీ కాదు. నువ్వు ప్రజలకు మంచి పని చేయక నువ్వు విమర్శలను ఆపినా కూడా ఆగదు. అందువల్ల అల్టిమేట్గా ప్రభుత్వాల ఫోకస్ ఏముండాలి, నన్ను ఎవరేమంటున్నారు పట్టించుకోవద్దు. నువ్వు డూ గుడ్ టు ద పీపుల్, పీపుల్ విల్ బ్లెస్ యూ కదా, అల్టిమేట్గా ప్రజలు కదా. సో అందువల్లే ప్రతిపక్షాలు వెంటబడడం, ప్రశ్నించే వారు వెంటబడడం, ఈ కల్చర్ కనుక వదులుకుని సింగిల్ మైండెడ్ ఫోకస్, నా రాష్ట్రము, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి కొత్త పుంతలు తొక్కించాలి. అందువల్ల నేను నాకు అన్ని వైపుల నుంచి వచ్చే ఆలోచనలు కూడా నేను తీసుకుంటాను అనే ఫోకస్తో కనుక ఈ ప్రభుత్వం పనిచేస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ ఫ్యూచర్ కూడా కీలకమే. ఓకే.